ఏపీ గవర్నమెంట్కి ఒక సవాల్ ఇస్తున్నా. ఏపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మేము అరెస్ట్ చేస్తాం, చాలా ఆధారాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో కేసులు అరెస్ట్ చేస్తామన్న ఈ ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు సొంత బాబాయ్ అయిన వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మరి ఎందుకు ఎవరు చంపారో, సిబిసిఐడి కానీ పోలీసులు కానీ ఎందుకు కనిపెట్టలేకపోయారో, మరి జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ కనిపెట్టలేని పరిస్థితుల్లోనే కదా సిబిఐకి అప్పించమని మీ అప్పగించమని మీ సొంత చెల్లెలే కదా మీ సుప్రీంకోర్టులోకి వెళ్ళింది, సిబిఐకి అప్పచెప్పన్నారు కదా. ఎందుకంటే అంటే ఏపీ గవర్నమెంట్ పోలీసులు మరి ఇంత తిరుగుదేటంతో 2020 కేసులో చంద్రబాబు నాయుడు గారిని మొత్తం ఆధారాలతో పట్టుకున్నప్పుడు ఈయన ఎవరు చంపారో పట్టుకోలేని పరిస్థితుల్లో ఏపీ గవర్నమెంట్ ఉందా? లేదు అంటే మీరు నిజంగా పట్టుకొని బయటికి పెట్టట్లేదా? ఈ నిజాలు ముందు బయట పెట్టండి, జనాలు నమ్ముతారు, ఏపీ ప్రజలు నమ్ముతారు. మీరు జగన్ చంద్రబాబు నాయుడు గారిని పెట్టిన అభండాలు ఎస్ ఇది నిజమేమో, ఎందుకంటే నీతి నిజాయితీగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యని నిర్భయంగా ఇదిగో ఇది జరిగిందని మనం ముందు పెట్టారు ఏపీ పోలీసులు సిఐడి పోలీసులు. కనుక మన సిబిఐ ఎందుకు మనం ఉన్నాం, మా చిన్నాన్న కేసు ఇది, మా చిన్నాన్న కేసు వెలికి తీసి చూపించాను, ఇదిగో ప్రతిపక్ష నాయకుడు కూడా నేను చూపిస్తున్నాను అని చెప్తే బాగుంటుంది. కానీ మన చిన్న సొంత చిన్నాన్న కేసు చెల్లెలు వచ్చి సుప్రీంకోర్టులో వాదిస్తుంది, మీరు వచ్చి ప్రతిపక్ష నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేసి ఆయన్ని 50 గంటల చుట్టూ తిప్పి కక్ష సాధింపడ్డారు, ఇంకేమంటారు? ఇది ఛాలెంజ్ చేస్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ రోజా గారు కానీ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అంబటి రాంబాబు గారు కానీ మా సినిమాకే దేవుడైన పోసాని కృష్ణమూర్తి గారు కానీ మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారిది కేసు ఏం జరిగింది, ఎవరు చంపారు మీరు బయట పెట్టండి. సిబిఐ కాదు మేము పెట్టాం ముందని చెప్పి మీరు పెట్టగలగండి. పెట్టగలిగితే నిజంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టింది ప్రజలు, రాష్ట్ర ప్రజలు నమ్ముతారు. లేదు అంటే ఇది అబద్ధం, ఇది అబద్ధం, రాష్ట్ర ప్రజల్లో ఇది ఒక పొలిటికల్ కేసు కిందే చూస్తారు. ఇది నేను మీకు సవాల్ విసురుతున్నా, ఇది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బయట పెట్టండి.